ఆదోని సబ్ కలెక్టర్ కు జనసేన బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆదోని పట్టణంలో ఉన్న ఏరియా ఆసుపత్రి మరియు మాతా శిశు ఆసుపత్రి సంబంధించిన నూతన భవనాల ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నప్పటికీ వాటిని ఎలా ప్రారంభించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాతా శిశు ఆసుపత్రిలో ప్రతిరోజు మహిళలకు స్కానింగ్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. మాతా శిశు ఆసుపత్రిలో 24 గంటలు కానుపులు జరిగే విధంగా వైద్యులను వైద్య పరికరాలను సమకూర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ పరికరం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈసీజీ వెంటిలేటర్ బాధ్యులను నియమించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత నిర్మాణ దశలో ఉన్నటువంటి భవనాలను ప్రారంభం చేసి పనులు నత్తనడకన సాగుతున్నాయని, వేగవంతం చేసి సదుపాయం కల్పించాలని, సిబ్బందిని నియమించి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఆదోని గౌరవ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు భవనాలను ప్రారంభం చేసినటువంటి విషయం ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయము సందర్భం కూడా ఇది. ప్రభుత్వము పాలకులు ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైనటువంటి వైద్యము అందించాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంటుంది. కానీ ఆ పద్ధతిలో కాకుండా ఆదోని గౌరవ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారు మాత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నటువంటి ఆసుపత్రి భవనాన్ని, ఎలాంటి సదుపాయాలు లేనటువంటి, ఎలాంటి ఫర్నిచర్ లేనటువంటి భవనాన్ని, ఇంకా లిఫ్ట్ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భవనాన్ని, సిబ్బంది లేనటువంటి భవనాన్ని, నిర్మాణం దశలో ఉన్నటువంటి భవనాన్ని ప్రారంభం చేశారు. ఆదోని నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచించండి అని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారికి కూడా జనసేన పార్టీ తరఫున సూటిగా అడుగుతా ఉన్నాం. అయ్యా, మీరు నిర్మాణ దశలో ఉన్నటువంటి ఆసుపత్రిని హఠాత్తుగా ఆర్భాటంగా ఎందుకు ప్రారంభం చేయాల్సి వచ్చింది? ఆదోని నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పండి అని జనసేన పార్టీగా అడుగుతారు. ఎందుకంటే వైద్యం అనేటువంటిది చాలా కీలకమైనది, చాలా అత్యవసరమైనటువంటిది అన్న విషయము అన్ని రాజకీయ పార్టీలతో సహా గౌరవ శాసనసభ్యులు గారు కూడా గమనించాలి అని చెప్పి దానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆదోని నియోజకవర్గమే మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు, మంత్రాలయము, అదేవిధంగా ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు ఆదోనికి సంబంధించి అతిపెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, అదేవిధంగా మాతా శిశు ఆసుపత్రి ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్నాయి. మరి ఈ ఆసుపత్రిలో అరాకొరా వైద్యాలతో, వైద్య సదుపాయాలతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇది రాజకీయంగా చూడకుండా మా వినతిని, మా యొక్క విజ్ఞప్తిని రాజకీయంగా చూడకుండా ఖచ్చితంగా ఇది ప్రజా సమస్యగా మీరు భావించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రజల సమస్యను మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వారికి ఇది సాధ్యమవుతుంది. ఆ బెడ్లు ఉన్నప్పటికి కూడా ప్రజలు దోమలతో బాధలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీస సౌకర్యాలు కల్పించండి అని కోరుతా ఉన్నాం. మాతా శిశు ఆసుపత్రిలో ప్రతిరోజు గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ సదుపాయం కల్పించండి అని అడుగుతా ఉన్నాం. 24 గంటలు మాతా శిశు ఆసుపత్రిలో కాన్పులు జరిగే విధంగా చర్యలు తీసుకోండి, వైద్య సిబ్బందిని, వైద్య పరికరాలను ఏర్పాటు చేయండి అని కోరుతా ఉన్నాం. ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ ఏర్పాటు చేయండి, ఈసీజీ వెంటిలేటర్కు బాధ్యులను నియమించండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతూ ఈరోజు ఆదోని సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నా పేరు తాహిర్ వలి, జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షుడు.